వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక మన దేశంలో ఈ వైరస్ల సంఖ్య 6,000 దాటిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం అంతకు అంత పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఆ తర్వాత కర్ణాటకలో తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ రోజు రోజుకి కేసులు పెరిగిపోవడం అక్కడ ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ మరో వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ అక్కడ ప్రజల్లో కలకలం రేపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ అనే జిల్లాలో మంకీ వైరస్ పుట్టుకొచ్చింది. ఈ మంకీ జ్వరాలు ఇప్పుడు విపరీతంగా విజృంభిస్తూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 139 మందికి ఈ మంకీ జ్వరాలు రాగా వారిలో 3 మృతి కూడా చెందారు. శివమొగ్క జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబి శివకుమార్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇక మరో 130 మందికి ఇప్పుడు చికిత్స చేయడంతో వారు కూడా కోలుకుంటున్నారు. గత ఏడాది కూడా ఈ శివమొగ్క జిల్లాలోనే మంకీ జ్వరాలు ప్రబలాయి. ఆ సమయంలో దాదాపుగా 400 మందికి మంకీ ఫీవర్ రాగా వారిలో 23 మంది కూడా మరణించారు. ఆ ఏడాది కూడా అక్కడ మంకీ జ్వరాలు ప్రబలడంతో జిల్లా ప్రజలు కలవరపడుతూ ఉన్నారు. ఒక పక్క మహమ్మారితో పాటు మరోవైపు నుంచి మంకీ వైరస్ శివమొగ్గ జిల్లా ప్రజలను వణికించి పారేస్తుంది. ఈ వైరస్ ఇక్కడ వీరికి రావడానికి కారణం శివమొగ్గ అడవుల్లోని కోతుల ద్వారా ఈ మంకీ ఫీవర్ వారికి సంక్రమించినట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ వ్యాధి సోకిన వారిపై కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక దేశం మొత్తం కూడా లాక్డౌన్ విషయంపై ఒక రకంగా ఆలోచిస్తుంటే కర్ణాటక సీఎం యడ్యూరప్ప భిన్నమైన ఆలోచనతో ఉన్నారు. ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లాక్డౌన్ పొడిగించాల్సిందిగా ప్రధానమంత్రికి సూచించారు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 30 జిల్లాలలో 12 జిల్లాల్లో ఎలాంటి కేసులు లేవు. దీంతో ఆ జిల్లాల్లో లాక్డౌన్ ఎత్తివేసే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనిపై కేంద్రంతో సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం యడ్యూరప్ప తెలియజేశారు. ఇక కర్ణాటకలో మొత్తం మీద బెంగళూరులోనే ఎక్కువ. నిన్నటి వరకు కేసులు తక్కువగానే ఉన్నా ఈ రోజు వరకు చూసినట్లయితే 181 కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో 5 చనిపోయారు, 25 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇక ప్రధానమంత్రితో చర్చించిన తర్వాత లాక్డౌన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంటే ఈ 12 జిల్లాల్లో ఎత్తివేయాలని సీఎం యడ్యూరప్ప అన్నారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేసిన ఆంక్షలు మాత్రం విధించబడతాయి. ఒకరి నుంచి ఒకరు చాలా దూరంగా ఉండాలి. ఇక వారు ఒక జిల్లా నుండి మరో జిల్లాకు వెళ్లే అవకాశం అస్సలు ఉండదు. ఇక మొత్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో వైరస్ చాలా తక్కువగా ఉంది. అందుకే వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మంకీ వైరస్ వీరిని కలవరపెడుతుంది. ఈ మంకీ వైరస్ పై ఇప్పుడు స్పెషల్ గా ఫోకస్ చేయనున్నారు. ఎందుకంటే కర్ణాటకలో కేసులతో పాటు కేవలం ఒక జిల్లాలోనే ఈ కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీటిపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి ఈ మంకీ వైరస్ మహత్యం ఏమిటో కొద్ది రోజుల్లో బయటపడుతుంది.